आंध्र प्रदेश रूल आफ् लॉ लेदनी रक्षించవలసిన పోలీస్ వ్యవస్థ మహిళల హక్కులు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారని మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం దిశా బిల్లు దిశా స్టేషన్లతో ఏ ఒక్క మహిళకైనా న్యాయం చేయగలగారా అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షలో గలమెత్తారు। ఈ సందర్భంగా భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు ఈ అంశాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు। ఈ చట్టాన్నైనా తీసుకొచ్చినప్పుడు దాని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి। ఆమోదించిన తర్వాత మాత్రమే ఈ చట్టసభగా చక్కగా రూపకల్పన జరుగుతుంది। కానీ చట్టం రూపకల్పన జరగకుండా చట్టం ఆమోదించబడకుండా రాజమండ్రిలో ఈ రాష్ట్రంలో ప్రకటనగా దిశా పోలీస్ స్టేషన్ పెట్టారు। బాబు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు మేము దిశా చట్టం ద్వారా కొన్ని కేసుల్లో శిక్షలు ఇచ్చామని చెప్పేశారు। దిశా చట్టమనే పేరుతో కనుక కేసులు వేస్తే ఆ కేసులన్నీ కూడా న్యాయస్థానం కొట్టివేస్తారని మర్చిపోకండి। దిశా చట్టమే లేకపోతే దిశా చట్టం కింద ఏ విధంగా కేసులు నమోదు చేస్తారు, ఏ విధంగా దిశా పోలీస్ స్టేషన్ కి హక్కులు ఉన్నాయనేది ఇక్కడ మనం గమనించాలి। కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మైనర్ పిల్లల మీద మహిళల మీద జరిగేటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలను విచారించడానికి ప్రత్యేకమైన కోర్టులు పెట్టాయి। చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే పోక్సో కోర్టుని కాకినాడలో పెట్టారు, అలాగే మహిళల మీద అత్యాచారాలు జరిగితే రేపు జరిగితే వాళ్ళ అవమానపడితే దానికి ప్రత్యేకమైన మహిళా కోర్టుని రాజమండ్రిలో పెట్టారు జిల్లా మొత్తానికి। కాబట్టి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు, లేదు మేము శిక్షణ ఇచ్చాము చట్టాన్ని చేశాము మహిళల గురించి దిశ జాబు పెట్టాము దిశా పోలీస్ స్టేషన్ పెట్టాము అని చెప్తా ఉన్నారు। ఇది అంతా ఒక మాయాజాలంగా మనం గుర్తించాలి। కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మాయ చేసి ఓట్లు పొందాలనే ఒక దుర్బుద్ధితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేది ఇక్కడ మనం గమనించాలి। ఒక మహిళ మీద అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ఎదురుకొని ఇప్పటి వరకు నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేశావు, ఇంతకాలం అయింది ఎందుకు నువ్వు దిశా శిక్షణ చెప్పాలి రాష్ట్ర కాబట్టి ఒక వాదన అయితే ఉంటుంది। మరి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి తాత్కాలికంగా వ్యవహరిస్తుంది తప్ప అసలు రాజ్యాంగ శక్తి ఈ పదవిని నిర్వహించే వ్యక్తి వేరే ఒక వ్యక్తి ఉన్నారని చెప్పేసి అందరికీ తెలిసిన సత్యమే। ఇక్కడ చాలా స్పష్టం, మహిళల హక్కులు ఈ రాష్ట్రంలో ఉల్లంఘించబడతా ఉన్నాయి, పోలీసు వాళ్ళు తమ విధులు సక్రమంగా నిర్వహించడం లేదు। ఈ రోజున నిన్నగా మొన్ననే రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది, మహిళల మీద దాడి చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము మీ ఫిర్యాదు తీసుకోమని చెప్పేసి చెప్పేశారు। ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాలి, మీరందరూ కూడా ఉద్యమకారులు కాబట్టి అలా కనుక రిజెక్ట్ చేస్తే మన చేతుల్లో ఏముంది, మన ఏ విధంగా చట్టప్రకారంగా దెబ్బలాడాలని కూడా నేర్చుకోవాలి। చాలా నిర్భయ చట్టం తర్వాత చట్టంలో మార్పులు వచ్చినాయి, మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ మహిళల మీద జరిగే వేధింపుల మీద కానివ్వండి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే నమోదు చేయకపోతే వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 166 ఏ ప్రకారం వాళ్ళు నేరానికి పాల్పడి సూచించే సంవత్సరం పాటు జైలు శిక్ష విధించు పోలీసు వాళ్ళకి। అలాగే కొన్ని సందర్భాల్లో మహిళల మీద వేధింపులు జరిగినా మహిళల మీద అత్యాచారాలు జరిగినా హాస్పిటల్కి వెళ్తే రాజకీయ ఒత్తిడితో మేము హాస్పిటల్లో జాయిన్ చేసుకోమంటారు, హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోయినా కూడా చట్ట ప్రకారంగా అది నేరమే కాబట్టి డాక్టర్ల మీద క్రిమినల్ కేసు కట్టేసి వాళ్ళకు కూడా 2 సంవత్సరాలకు జైలు శిక్ష వేయడానికి చట్ట రూపకల్పన చేస్తుంది। కాబట్టి చాలా సందర్భాల్లో మొన్ననే అనేక ప్రాంతాల్లో మహిళల మీద దాడి జరిగితే మహిళలు చూస్తే మహిళల్ని చూసిన మహిళల్ని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం చూశారో చెప్పమని పిలుస్తా ఉన్నారు, మీరు మహిళా దాడికి కాబట్టి మీ హక్కులు మీరు తెలుసుకోండి। ఎవరైనా ఒక సంఘటన కనుక ఒక మహిళ కనుక చూస్తే నువ్వు ఏమి చూసావో చెప్పు అని చెప్పేసరికి పోలీస్ స్టేషన్కి పిలిచి హక్కు లేదు పోలీస్ వాళ్ళకి, వాళ్ళు ఎక్కడైతే మహిళలు కానీ 15 సంవత్సరాల పిల్లలు కానీ 65 సంవత్సరాల ఒక
ఫిజికల్ హ్యాండ్లింగ్ అప్పుడు కానీ ఎవరైనా కానీ సాక్ష్యం చెప్పమని పోలీస్ స్టేషన్లో ఉండడానికి పోలీస్ వాళ్ళు హక్కు లేదు. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో ఎక్కడైతే జీవిస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి మాత్రమే వాళ్ళు విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మహిళలకు ఉన్నటువంటి హక్కులు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ హక్కులు అమలు జరుగుతూ ఉన్నాయా? ఎక్కడైనా మహిళ ఫిర్యాదుల మీద వెంటనే స్పందించేసి కేసులు నమోదు చేస్తున్నారా? ఇప్పుడు కొత్త పద్ధతి మొదలెట్టారు. కొత్త పద్ధతి పోలీసు వాళ్ళు చేసేది ఏంటంటే ఎవరైనా కనుక ఫిర్యాదు ఇస్తే అధికార బాధ్యత సంబంధించిన వ్యక్తులు కనుక ఫోన్లు చేస్తే రండి కూర్చొని రాజకీయం చేద్దామంటున్నారు. అవతల వాళ్ళు నేరం చేస్తే నా మీద దౌర్జన్యం చేశారని బయట వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజీ ప్రయత్నాలు చేయడం కాదు పోలీసు వాళ్ళ నుంచిది వాళ్ళ విధులేంటి? చట్ట ప్రకారంగా వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. కేసులు నమోదు చేయడం వరకే వాళ్ళ బాధ్యత. కానీ ఈ రోజున అది విస్మరించారు పోలీసు వాళ్ళు. ప్రభుత్వానికి ఈ రోజున జేబు సమస్యలాగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నట్టుగా ఈ చట్టాలు ప్రజలకు తప్ప అధికార పార్టీ నాయకులు అప్లై కావాలన్నట్టుగా ఈ రోజున వ్యవహరిస్తున్నారు. మీరుతోటి రాజమండ్రిలోనే బొమ్మూరులో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ పిల్లల్ని చిన్నపిల్లల్ని ఇచ్చిపోతా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నవాళ్ళు అడ్డుగా ఆఫ్ చేశారు, పోలీసులు ఫిర్యాదు చేశారు. వాళ్ళ మీద చర్య తీసుకోకపోక ఆ ముస్లిం మహిళ స్నానం చేస్తూ ఉంటే ఫోటోలు తీసి బెదిరిస్తా ఉంటే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు ఇస్తే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కదా అని చర్య తీసుకోవాలి. చివరికి ఆ కుటుంబాన్ని వేధిస్తా ఉంటే ఆ మహిళ యొక్క భర్త ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ముందు దాటి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మహిళల మీద అత్యాచారాలు చేసినా వేధింపులు చేసినా ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారనేది ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటన జరిగిన